స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి. నా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పాత వారు అయినట్లయితే షేర్ చేయండి స్వాములు. ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న గంట బెల్ని కొట్టండి, ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. నా వీడియోలు మొత్తం కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకోటి ఏంటంటే 41 రోజు వరకు నా మొబైల్లో వర్క్తో పాటు మీకు అయ్యప్ప స్వామికి సంబంధించిన దీక్షలు, పడిపూజలు, అన్నదాన కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది స్వామి. దయచేసి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు స్వామి. ఆ వర్క్లో ఈ వర్క్ ఏంటని చెప్పేసేసి అనుకోవద్దు. ఈ 41 రోజు మాత్రానికి అవి ఉంటాయి, ఇవి ఉంటాయి స్వాములు. తర్వాత మళ్ళీ యథాప్రకారంగా నా వర్క్ను నేను స్టార్ట్ చేసుకుంటూ పోతాను స్వామి. దయచేసి అందరూ కూడా సహకరించాలి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వామి. ఇక్కడ మొబైల్ వచ్చేసేసి రియల్మీ మొబైల్ స్వామి ఇది. ఈ రియల్మీ మొబైల్ వచ్చేసేసి ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ ఎక్కట్లేదని ఒక స్వామి కంప్లైంట్ ఇచ్చారు. ఛార్జింగ్ ఎక్కడం లేదు, అప్ అండ్ డౌన్ అవుతుందని చెప్పేసేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఇస్తే మనం ఏం చేసామంటే సర్లే అని చెప్పేసేసి మొత్తం రిమూవ్ చేసాము. రిమూవ్ చేసిన తర్వాత మనము సీసీ బోర్డు అయితే చూసాము. మామూలుగా అయితే స్వామి అందరూ కూడా దయచేసి వచ్చిన కస్టమర్స్లకి ఇక్కడ ఏ పిన్ అయితే ఉందో దయచేసి ఆ పిన్ వేస్తే ఇంకా ఎదుటి, అంటే నేను అనేది ఏంటంటే స్వామి ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా అయితే మాట్లాడట్లేదు. దయచేసి కస్టమర్ల ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఏదో ఒక్కోళ్ళు ఇద్దరు చేసిన పనికి అందరి షాపులకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసేసి పిన్ను, ఛార్జింగ్ పిన్ ఇది స్వామి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆల్టర్నేట్గా ఒకటే ఛార్జర్ కదా, ఒకటే ఛార్జర్ పిన్ను కదా పట్టేది, ఏదైతే ఏమైంది అని చెప్పేసి కొంతమంది ఏదో ఒకటి ఆల్టర్నేట్గా వేస్తూ ఉంటారు. దయచేసి అలా చేస్తే స్వామి ఏమవుతుందంటే మిగతా షాపు మంచిగా చేసే వర్కర్లకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇట్లాంటి పిన్నులు వేస్తారు, అట్లాంటి పిన్నులు వేస్తారు అని చెప్పేసి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మనకి అక్కడ ఏదైతే ఛార్జింగ్ పిన్ ఉందో సేమ్ అదే ఛార్జింగ్ పిన్ వేస్తే ఎదుటి వాళ్ళకు కూడా బాగుంటుంది స్వామి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఛార్జింగ్ పిన్ను ఏంటిది అనేది, ఇది చూసుకున్నారు కదా. వీటికి కూడా ఏం చేస్తారంటే చాలామంది ఆల్టర్నేట్గా ఏదో ఒక పిన్ వేస్తున్నారు. ఆ పిన్ ఏంటిది అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను స్వామి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ మనకి దీని ఛార్జింగ్ బోర్డుకు ఉన్న ఛార్జింగ్ పిన్ అయితే హోల్ అయితే ఒకటే స్వామి. ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టే హోల్ అవుతుంది కదా, ఇదైతే ఒకటే వస్తుంది ఏ పిన్నుకైనా. బట్ ఇక్కడ కూర్చున్న సిట్టింగ్ ఉంది కదా స్వామి, ఇదైతే మనకి చాలా విధాలుగా ఉంటుంది ఈ పిన్ అనేది. ఇక్కడ వచ్చేసేసి చాలామంది మెకానిక్, అంటే నేను ఎవరినైతే కించపరిచినట్టు మాట్లాడట్లేదు స్వామి, చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను అట్లా ఆ విధంగా. అలా వాళ్ళు చేయడం వల్ల మిగతా షాపులకు కూడా చాలా వరకు బ్యాడ్ నేమ్ వస్తుంది, అందువల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నన్ను కూడా చాలామంది అట్లా విమర్శించడం జరిగింది ఈ మధ్యకాలంలో, మీరు అట్లేస్తున్నారు ఇట్లేస్తున్నారు అని చెప్పేసేసి వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ విషయం. ఇక్కడ చూసుకోవచ్చు కదా స్వామి, ఇప్పుడు చూసుకున్నారు కదా, ఇప్పుడైతే హోల్ ఒకటే కానీ సిట్టింగ్ అనేది వేరే ఉంది. చూసుకోవచ్చు మీకు నేను ఇప్పుడు చూపెడతాను, సిట్టింగ్ అనేది వేరే ఉంది కదా. ఇక్కడ ఇది ఒక సిట్టింగ్, మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు స్వామి, ఇదైతే సేమ్ మళ్ళీ హోల్ అనేది, ఛార్జింగ్ పిన్ అనేది. కానీ ఇక్కడ ఈ సిట్టింగ్ అనేది మళ్ళీ వేరే ఉంది, కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మీకైతే. మళ్ళీ ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు, ఇది సిట్టింగ్ సేమ్, మళ్ళీ ఇది కూడా వేరే. అసలు దీని పిన్ ఏదయ్యా అంటే వచ్చేసి ఇది స్వామి, అసలు పిన్ ఇది మీకు దాంది. దీనిది అయితే అసలు పిన్ను ఇది, దేని పిన్ను దానికి వేస్తే చాలా వరకు అయితే బెటర్గా ఉంటుంది, సిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ఛార్జింగ్ పెట్టడం వచ్చినా రాకున్నా కానీ ఎటు కూడా జరగదనమాట. ఈ ఆల్టర్నేట్ పిన్నుల వల్ల ఏమవుతుందంటే ఉత్తగానే మళ్ళీ ఊసిపోతాయి, ఊసిపోయేసేసి కస్టమర్లు ఇబ్బంది పడతారు. మళ్ళా వాళ్ళు ఇంకా ఎదుటి వాళ్ళ షాపుల మీద కూడా మా బ్లేమ్ చేయడం జరుగుతుంది, వీళ్ళు మంచిగా చేయరు వర్క్ అనే ఒక ముద్ర పడిపోతుంది. నన్ను అట్లా చాలామంది కూడా అడగడం జరిగింది, నేనైతే అలా చేయను ఫ్రెండ్స్. చూసుకున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు చూపెడతాను, ఇవన్నీ కూడా అవే పిన్నులు ఫ్రెండ్స్, ఒకటే ఛార్జింగ్ పిన్నులు చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సిట్టింగ్ టైప్ వేరు. ఇక ఇప్పుడు మేము తీసింది ఇది ఫ్రెండ్స్, ఇది చూడండి, అన్నీ ఒకటే టైపు, అన్నీ ఒకటే టైపు, మ్యాక్సిమం అన్నీ ఒకటే టైపు, V8 పిన్స్ అన్నమాట, అన్నీ ఒకటే టైప్ పిన్నులు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సిట్టింగ్ వేరు ఉండటం వల్ల అది ఊసిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించగలరు, సహకరించగలరు. ఇప్పుడు మనమైతే ఈ పిన్నుని రిమూవ్ చేసి ఈ పిన్ అయితే వేయించుద్దాం. మీరు కస్టమర్లు కూడా చాలా గుడ్డిగా నమ్ముతున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరిని, అలా గుడ్డిగా నమ్మకూడదు.
ఏదో అంటారు కదా గుర్రె కషాయ వల్లనే నమ్మినట్టుగా మీరు కూడా వర్క్ కూడా అదే విధంగా చేయించుకుంటున్నారు ఆల్టర్నేట్గా. ఒక 50 రూపాయల కోసం కక్కుర్తి పడి ఆల్టర్నేట్గా చేయించుకుంటున్నారు మీరు కూడా వర్క్. వేలకు వేలు మొబైల్స్ అయితే కొంటున్నారు కానీ వాటి విషయంలో జాగ్రత్త అనేది లేకుండా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే స్వామి, నేనైతే పేస్ట్ అయితే యాడ్ చేశాను. అందరూ తెలిసిన విషయమే కదా, నేనైతే పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఇక్కడ మైక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతిదానికైతే ఇక్కడ మైక్ అనే ప్రతి ఒక్క బోర్డుకి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే ఈ పిన్ అయితే రిమూవ్ చేద్దాం. ఈ పిన్ ప్లేస్లో మనం కొత్త పిన్ అయితే యాడ్ చేద్దాం. కొంతమంది అయితే మామూలుగా అయితే ఇక్కడ పిన్ పోతే ఈ చాలామంది వరకు చాలా వరకు అయితే ఈ సీసీ బోర్డు అనేది కూడా కొత్తది వేయటం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే సీసీ ఛార్జింగ్ ఎక్కట్లేదన్నా, మైక్ పని చేయట్లేదన్నా, మ్యాక్సిమం అయితే ఏ ఐటెం అయితే పోయిందో ఆ ఐటెం మట్టుకు అయితే చేయించుకోవటం కరెక్ట్ నాకు తెలిసి. ఈ మొత్తం కూడా మార్పేయటం కంటే, ఎందుకంటే కంపెనీ ఐటెం కదా ఫ్రెండ్స్. ఇవి కంపెనీ ఐటెంలో చాలా బాగుంటుంది ఇది ఐటెము. ఈ కంపెనీ ఐటెం కాకుండా మామూలుగా మనం కొన్న ఐటమ్స్ అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే కొత్త పిన్ అయితే ఇద్దాం. ఇదైతే పాతది, ఇప్పుడు మనం రిమూవ్ చేసినది. ఇప్పుడు మనమైతే కొత్తది ఇస్తున్నాం. ఇది పాతది, ఇది కొత్తది. మనమైతే కొత్తది అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, సిట్టింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, సిట్ అయింది. ఓకే, ఓకే, మనం ఇప్పుడైతే దీన్ని అయితే లైట్గా అయితే సుర్రమంటుంది, మనం లైట్గా అయితే రీసాల్వింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎమ్మటే ఊసిపోకుండా అయితే రీసాల్వింగ్ చేద్దాం. ఎక్కువ కాలం అయితే వస్తుంది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది ఛార్జింగ్ పెట్టలేక గట్టిగా ప్రెజర్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఏమవుతుందంటే ఇది ఊసిపోతుంది, అంటే ఊడిపోతుంది. అలా ఊడిపోకుండా మనం కొంచెం షోల్డరింగ్ బలంగా వేసినట్లయితే ఎమ్మటే ఊడిపోకుండా ఉంటుంది, మనకి కొంచెం గుడ్ నేమ్ అనేది వస్తుంది, పిన్ ఎమ్మటే పోయింది అని అనుకోకుండా. లోపల ఊసిపోతే మనకు ప్రాబ్లం, ఈ లోపల ఊసిపోతే మనకు ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్, కానీ పిన్ను పిన్ను ఊసిపోయిందంటే మనం పెట్టే షోల్డరింగ్ ప్రాబ్లం అని చెప్పేసి అర్థమైపోతుంది. కాకపోతే అలాగని చెప్పేసి కస్టమర్స్ కూడా దయచేసి బాగా ప్రెజర్ చేసి పెట్టద్దు పిన్ అనేది. అలా పెట్టడం వల్ల ఏ పిన్ అయినా ఊసిపోతుంది, కంపెనీ పిన్నులు పోతున్నాయి కదా సెల్ షాప్లకు వచ్చేది, కాబట్టి కొంచెం ఆచితూచి మనం కూడా ఛార్జింగ్ పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, ఒక 1 మినిట్ అయితే బోర్డుని అయితే కూల్ చేద్దాం. ఓకే స్వామి, బోర్డు అయితే కూల్ అయింది, బోర్డు అయితే కూల్ అయిపోయింది. మనమైతే టెస్ట్ చేసి అయితే చూద్దాం.
చూసుకోవచ్చు స్వాములు. ఛార్జింగ్ ఇది ఎక్కుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీరు, మనం చేసింది వర్క్ ఏంటంటే ఓన్లీ పిన్ మారటమే కదా అని చెప్పేసి దయచేసి, అంత సింపుల్ అయితే కాదు ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి. మీకు సేమ్ పిన్లు తేవాలి, సేమ్ పిన్ ఛార్జింగ్ పిన్లు తీసుకొచ్చి వేయాలి. ఎందుకంటే మీరు మొబైల్స్ వేలకు వేలు పెట్టుకుంటారు కాబట్టి మేము కూడా వాటిని చూసుకోవాలి కదా. కానీ కొంతమంది చేసే పనులకి మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, అందువల్ల మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మా షాప్ పరంగా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 78 ఉంది, 79కి వచ్చింది, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మెయిన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా చాలా వీడియోలు పెడతాను. ఈ నా వీడియో వచ్చేసేసి ఈ మొబైల్ షాప్ వర్క్ కదా, ఈ వర్క్ కదా, ఇప్పుడు అయ్యప్ప స్వాముల గురించి పెడుతున్నారు కదా అని చెప్పేసి అనుకోవద్దు ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను మాలలో ఉన్నాను, అందుకనే అవి కూడా పెట్టడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ. సోమశర్ణ అభిషర్ణ స్వామి, థ్యాంక్ యూ.